ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం, ఇలా వరుసగా ఇప్పటి వరకు 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు. తాజాగా నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం, ఇలా వరుసగా ఇప్పటి వరకు 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు. తాజాగా నేడు మరో శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నేడు 4వ శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారని తెలుస్తోంది, వివరాలేంటి? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్రంలో 4వ శ్వేతపత్రాన్ని, ఇప్పటికే అమరావతికి పోలవరంతో పాటు విద్యుత్ శాఖలపై ఇప్పటికే 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈరోజు 4వది ఏదైతే భూదందాలతో పాటు సహజ వనరుల దోపిడీ, గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందో వీటన్నిటిపైన కూడా 4వ శ్వేతపత్రం అయితే విడుదల చేయన్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చులకన చేయాలి అనే ఒక ప్రధానమైన ధ్యేయంగా అయితే ఈ ప్రజలకు వివరించే కార్యక్రమాలతో చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 3 శ్వేతపత్రాల్లో కూడా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, వాటికి జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు జరిగిన అన్యాయాల పైన కానీ, ఇప్పటికే అమరావతిపై కానీ, విద్యుత్ పైన కానీ, ఇటు పోలవరం పైన కానీ, ఇటు 3 శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఈ రోజు తాజాగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో భూదందాలతో పాటు సహజ వనరుల దోపిడీకి సంబంధించి ఈ రోజు అయితే ప్రజల ముందు అయితే శ్వేతపత్రం అయితే ఉంచనున్నట్లయితే మనకు ప్రధానం తెలుస్తుంది. అదే కాకుండా గత ప్రభుత్వంలో దాదాపు 37,000 ఎకరాలు భూదందా జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేశారని చెప్పేసి కూడా గతంలో సైతం వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కూటమి ఆరోపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కారణం నుంచి గత ప్రభుత్వంలో చేసిన దోపిడీలన్నీ కూడా ప్రజల ముందు ఉంచే విధంగా కూడా శ్వేతపత్ర రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తారు. ఆ నేపథ్యంలో ఈ రోజు 4వ శ్వేతపత్రాన్ని విడుదల చేయన్నారు. దీనిలో ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దందాలు, భూదందాలతో పాటు ఇక్కడ సహజ వనరులు, ఇసుక, మట్టి వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వంలో దోపిడీ జరిగినాయని చెప్పేసి దాంతో పాటు ఆధారాలతో పాటు ముఖ్యమంత్రి ఈ రోజు 3 గంటలకైతే సచివాలయంలో విడుదల చేయనున్నారు. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.